మోగింది. విద్యార్థులలో ఉత్సాహం కనిపించింది. నూతన విద్యా సంవత్సరము 2018-19 గాను జేపీటీ పక్షాన శుభాకాంక్షలు. నేడు జిల్లా విద్యా శాఖాధికారి జిల్లా కేంద్రంలోని పాఠశాలను సందర్శించుచు గాంధీనగర్లోని జిల్లా ఉన్నత పరిషత్ ఉన్నత పాఠశాల హరిజన వాడ సందర్శించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. నూతన విద్యా సంవత్సరంలో సాధించవలసిన లక్ష్యాల గురించి మాట్లాడుతూ ఈరోజు జిల్లా వనపర్తి జిల్లా వ్యాప్తంగా 524 స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు మరియు 15 కేజీబీవీలు, 3 మోడల్ స్కూళ్ళు, అలానే 6 గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్ళు, 178 ప్రైవేట్ స్కూళ్ళు మొత్తం కలిపి దాదాపు 800 స్కూళ్ళు ఓపెన్ అయినాయి వనపర్తి జిల్లాలో. సో 1వ తారీఖు 2వ తారీఖు ఈరోజు రేపు పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే టోటల్ హోల్ డే స్కూల్ ఉంటుంది. తర్వాత 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు బడిబాటు కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా హాఫ్ డే స్కూల్స్ కూడా ఉంటాయి ఎండలను దృష్టిలో పెట్టుకొని. సో ప్రభుత్వం ఆ తర్వాత 8వ తారీఖు తర్వాత రివ్యూ చేస్తుంది. ఒకవేళ ఎండలు ఇదే విధంగా ఉంటే ఏం చేయాలి అనేటువంటిది, లేదా ఎండలు తగ్గిపోతే కూడా హాఫ్ డే స్కూల్స్ కూడా తీసే అవకాశం కూడా ఉంటుంది. సో పిల్లలందరూ ఈ 2వ తారీఖు నాడు రేపు రాష్ట్రవర్ధన్ దినోత్సవం దృష్టిలో పెట్టుకొని పండుగ వాతావరణం ప్రతి స్కూల్లో రేపు అందరు చేయాలని, జెండా ఎగరేయాలని ప్రతి ఒక్క హెచ్ఎంకు ఆదేశాలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో 4వ తారీఖు నుంచి కూడా బడిబాటు కార్యక్రమం కూడా ఉంటుంది 4 నుంచి 8 వరకు. ఈ బడిబాటు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా మన బుండారం హైస్కూల్ నుంచి బడిబాటకు ఇనాగ్రేట్ చేస్తున్నాం. సో అప్పుడు ఎన్రోల్మెంటు గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువగా ఉండేటట్టు చూడడానికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా ఎన్రోల్మెంట్ వచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం 4వ తారీఖు నుంచి మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎస్ఎస్సి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఎవరైతే ఇంత ముందు మొన్న గత సంవత్సరం రాసిన 10th క్లాస్ వెళ్ళారో వాళ్ళకి 4వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా జరుగుతున్నాయి. సో ఈ ఒక్కొక్క ఎగ్జామ్స్, బయటపాటు కార్యక్రమం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జిల్లాని ఇంకా విజయవంతంగా ఈ యాక్టివిటీస్ అన్నీ జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం. టెక్స్ట్ బుక్స్ కూడా ప్రతి స్కూల్లో కూడా రీచ్ అయిపోయినాయి. అన్ని 4 లక్షల టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ప్రతి స్కూల్లో వచ్చినాయి. ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. యూనిఫామ్ కూడా ఈరోజు అంతా అన్ని స్కూళ్ళల్లో వచ్చింది, అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో మన మిడ్ డే మీల్ కూడా ఫస్ట్ రోజు నుంచే మొదలు పెడుతున్నాం. అన్ని విధాలకు కూడా మనం సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లానే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు అమలు పరుస్తూ వనపర్తి జిల్లాని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా. రాష్ట్ర వర్ధన్ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో రిహార్సల్స్ లో డిఓ సుషీందర్రావు మరియు డిపిఆర్ఓ యు వెంకటేశ్వర్లు సరస్వతి శిశుమందిరం పాఠశాలలో జానపద కళాకారుల నృత్యాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. డిపిఆర్ఓ యు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని కళలను ప్రదర్శించుటకై ప్రయత్నం చేయాలని తెలిపారు. పెబ్బేరు మండలంలో నేడు గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. కలెక్టర్ శ్వేత మహంతి, డిపిఓ వీర బుచ్చయ్య, గ్రామ సర్పంచ్ అక్కి సుశీల శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగునని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తైలం శంకర్ ప్రసాద్ తెలిపారు. శ్రీనివాసపురం గ్రామం బోనమ్మ తాండాలో ఉచిత సిలిండర్లు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పూర్తయిపోయింది, కనెక్షన్లు ఇచ్చి వాటిని లైన్ టెస్ట్ చేసేటువంటి పనులు నడుస్తున్నాయి.
కొద్ది రోజులే, ఆ తర్వాత మీరు వద్దన్న నీళ్ళు ఉంటాయి ఊళ్ళలో, అదే వచ్చినాయి కానీ ఇంకా కనెక్షన్స్ చిన్న చిన్న ఇవి ఉన్నాయి. మంచినీళ్ల సమస్య తీరిపోయింది అవునా? ఒకటి 24 గంటల కరెంట్ సమస్య తీరిపోయింది అవునా? గట్టిగా చెప్పండి. బాగుంది కదా కరెంట్ ఇప్పుడు? గుడ్. మంచినీళ్ళు మా వస్తున్నాయి కదా? రైట్. సీసీ రోడ్ మంచిగా అయిందా మీకు? తర్వాత ఇప్పుడు మీ ఇండ్ల కట్టెల పొయ్యిలు ఉన్నాయా? గ్యాస్ పొయ్యి ఉందా? ఉందా? మీరు అందరు కూడా గ్యాస్ పొయ్యిలే వాడండి, కట్టెల పొయ్యిలు వాడకండి. కట్టెల పొయ్యిలతోన పొగ సూరి కళ్ళు కళ్ళకి ఇబ్బంది అయ్యి, ఊపిరితిత్తులకు ఇబ్బంది అయ్యి, చదువుకునే పిల్లలకి, పెరిగి వచ్చేటువంటి పిల్లలకు కూడా అనారోగ్యం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వము ఇవాళ ఉచితంగా మీకు సిలిండర్లు ఇస్తున్నది, వాటిని సద్వినియోగం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శిగా ఎండి గౌస్ నియామకం. నందిమల అశోక్, ఉందనం తిరుమల్, శారద, రమేష్, పరం జ్యోతి, నారాయణ, చంద్రయ్య, నిరంజన్ హర్షం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. బాలస్వామి, వీరయ్య, స్వరాజం, తెలుగు కవులను జేసి చంద్రయ్య, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు సన్మానించారు. వన్పర్తి మున్సిపల్ 3వ వార్డులో మున్సిపల్ కార్మికులు అసంపూర్తిగా కాలువలు పరిశుభ్రం చేయకపోవడంతో స్థానిక చిన్నపిల్లలు జ్వరంతో బాధపడుతున్నారని స్థానిక మహిళలు తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీరం కాంగ్రెస్ లో చేరిన 200 యువకులు. ఉత్తమ్ కుమార్ పార్టీ కండువాలను కప్పి ప్రతి కార్యకర్తకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ టీసీసీ నుంచి స్వాగతం పెడుతున్నాను. చాలా కష్టపడి పనిచేస్తాను, మరి అందరికి సహాయం చేయండి. గద్వాల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నాగర్దొడ్డిలో నాగర్దొడ్డిలో 8 రోజులుగా 40 జట్లు పాల్గొన్నాయి. రాజోలి మొదటి బహుమతి, ఎల్కూర్ 2వ బహుమతి గెలుపొందారు. విజేతలకు ఎమ్మెల్యే డి కరుణమ్మ బహుమతులు ప్రదానోత్సవం చేసింది. హైదరాబాద్ పార్టీ ఫ్లైఓవర్ పై నేటి తెల్లవారుజామున ట్రక్ 5 కార్లను ఢీకొట్టినది. సుమో వాహనం తలకిందుగా ఆగినది. ఎవరికి ఎటువంటి హాని కలగలేదు. ఇంతటితో జెపిటీ వార్త సమాప్తం. నమస్కారం.